ప్రాంతంలో ఏదైతే నూట 93 చెరువులు నింపి మైదానాన్ని పూర్తిగా ఆదుకొని వాళ్ళను ఆర్థికంగా ప్రగతి బాట పట్టిస్తామని ఏదైతే మాట చెప్పామో ఆ మాట కట్టుబడి ఖచ్చితంగా మే మాసంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఖచ్చితంగా భూమి పూజ నిర్వహించి ఒక సంవత్సరం లోపల 18 మాసాల లోపల యుద్ధం ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రణాళికలు రెడీ చేశాం. 2021 ఆఖరి నాటికి పూర్తిగా మన ప్రాంతంలో ప్రతి చెరువు జలసిరులతో రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి మన పుట్టపత్రి నిర్మించుకోవడానికి అతి త్వరలోనే శ్రీకారం చూస్తున్నాం. మిత్రపాల గారు పనులు చేపట్టేదానికి కూడా అధికారులందరూ సమాయత్తమై ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రాంతంలోని ప్రతి ఎకరా చేనులకు నీళ్ళించడానికి కృష్ణా జలాలు రైతుల పాదాల ముగిడికి వచ్చేదానికి నా శాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. స్థానిక శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు 193 చెరువులు నింపుతా 193 చెరువులు నింపుతా అని చెప్పి చాలా రోజులుగా ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఈయనకు హఠాత్తుగా 4 సంవత్సరాల 9 నెలల తర్వాత రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఇన్నాళ్ళు దానికి గాలి వదిలేశాడు. ఇది ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఓట్ల కోసం పెద్ద నాటకాలు ఆడుతున్నాడు ఈ శ్రీధర్రెడ్డి గారు. అసలు 193 చెరువులు నింపాలనే కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీది. 2018 సంవత్సరంలో ప్రీత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఈ 193 చెరువులు నింపేదానికి గాను ఒక బహిరంగ ప్రకటన చేసి 680 కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటన చేశాడు. వెంటనే 2018 మార్చి 20 తేదీన ఒక జీవో ఇచ్చాడు. ఈ 193 చెరువులు నింపేదానికి జీవో ఆర్టీ నెంబర్ 201 డేటెడ్ 28/3/2018 ఇది డిపిఆర్ తయారు చేయమని. అంటే హంద్రీ నివాళ నుంచి ఈ 193 చెరువులకి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, కాలువలు ఏ విధంగా తవ్వాలి, ఎన్ని రిజర్వాయర్లు కట్టాలి, ఎన్ని సంపులు కట్టాలి, ఎన్ని ఏ విధంగా అయితే ఇది నింపాలని చెప్పి డిపిఆర్ ఇచ్చాడు. ఈ డిపిఆర్లో 3,40,00,000 రూపాయలు ఇచ్చాడు. ఎందుకు? సర్వే చేయడానికి, లెవలింగ్ చేయడానికి, దాని డిపిఆర్ తయారు చేయడానికి. ఈ డిపిఆర్ తయారైన తర్వాత వెంటనే ఇమీడియట్గా అనౌన్స్ చేశాడు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యే లోపలే గవర్నమెంట్ అధికారిని కోల్పోయింది, ఇది ఇవ్వలేకపోయినాం. అంటే మేమే కానీ వచ్చింటే 2020 సంవత్సరంలోనే ఈ 193 చెరువులు నింపేవాళ్ళం. మా డిపిఆర్ని ఆధారంగా చేసుకుని పాత డిపిఆర్ను మేము చెరువులు నింపుతామని చెప్పి జనవరి 10వ తేదీ 2020 సంవత్సరంలో ఒక వీడియోలో మాట్లాడాడు ఈయన. మాట తప్పను మడమ తిప్పను నాయకుడి శిష్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన శ్రీధర్ రెడ్డి గారు. ఈ 2020 మే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభిస్తారు. 18 నెలల లోపల అంటే 2021వ సంవత్సరానికి మొత్తము చెరువులన్నీ నింపుతాను, సస్యశ్యామలం చేస్తాను. ఇష్టమైన కలర్లో సినిమా చూపించాడు. పంటలు పచ్చగున్నట్లు, కాలువలు నీళ్ళు పారుతూ ఉన్నట్లు అంతా కథ అంతా చెప్పేసి 2021 సంవత్సరం అయిపోయాయి. 2022 అయిపోయాయి 2023 అయిపోయాయి 2024 సంవత్సరంలో జనవరి 19వ తేదీ ఇప్పటికి నేను నీళ్ళు నింపుతాను అని వచ్చున్నాడు. దవ్వుతారయా శ్రీధర్రెడ్డి, ఏదో నువ్వు చెరువులు 193 చెరువులు వద్దు నీ చేత కాదు, కనీసం ఒక్క చెరువు నింపని వచ్చిన సంతోషం. ఒక్క చెరువు కూడా నింపల, ఎక్కడ అన్ని ఖాళీలు ఉన్నాయి, పైప్లైన్ లేవు, మా ప్రాజెక్టు రిపోర్ట్ తెచ్చుకున్నావు, మీ దగ్గర డబ్బులు కూడా లేవు, మీ దగ్గర డబ్బులు జీతాలకు ఇచ్చేదానికి లేవు, 735 కోట్లు ఎట్లిస్తారు నాకు ఇది అర్థం కాదు. ఇంకో విచిత్రమైన విషయం ఏమంటే దీనికి ఏఎస్ఆర్ కంపెనీ అని జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఒకటి ఉంది, ఎస్సీఎల్ కంపెనీలు, ఈ రెండూ కలిసి 735 కోట్లకు దాన్ని కంపెనీ ఈ పనులు దక్కించుకున్నారు. ఈ ఏఎస్ఆర్ కంపెనీకి ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోను, లక్ష్మీ విలాస్ బ్యాంకులోను బ్యాంక్ గ్యారంటీలు, అదేవిధంగా ఏఎస్ఆర్ కంపెనీ మీద ఈ కోర్టు కేసు బ్యాంకులు కేసు వేసాయి. అంటే 163 కోట్ల 78 లక్షల రూపాయలు డిఫాల్ట్ ఏఎస్ఆర్ కంపెనీ ఉంది.
ఇలా ఇంకో కంపెనీ ఒకటి ఉంది, సాయి సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఈయన ఆస్తులని వేలం వేస్తూ హామీగా ఉన్నందుకు 908 కోట్ల పైచులకు ఆడపు ఉంది. ఈ కంపెనీలకు ఏ విధంగా అయితే ఇస్తారో నాకైతే అర్థం కాదు. ఇవి దివాలా తీసిన కంపెనీలు, ఆస్తులని వేలం నడిచి వచ్చిన కంపెనీలు, ఐపీ తిండి కంపెనీలు, ఇవన్నీ దీనికి ఇచ్చినారంటే ప్రజలు మోసం చేస్తున్నట్లా కాదా? ఈ కంపెనీలు చేయగలవా? ఏదైనా డబ్బులుంటూ వస్తే ఈ కంపెనీలు అప్పులు కట్టడం సరిపోతుంది తప్ప ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైపులు ఎక్కడ తీసుకొస్తారు? 20 కడతారు? ఇది అయ్యే పని కాదు, పోయే పని కాదు. శ్రీధర్ రెడ్డి, నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా, పరుగు దండాలు పెట్టినా, ఇక్కడ ఉండే ప్రజలు మాత్రం నిన్ను నమ్మరు. ఎందుకంటే నువ్వు చేసిన అక్రమాలన్నీ తెలుసు, నువ్వు చేసిన ఇబ్బందులను తెలుసు. నన్ను విమర్శించే స్థాయి నీకు ఎక్కడుంది? పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అనేట్లు, నీకేం తెలుసు నా శక్తి? ఇక్కడ సంపాదించి నేను అక్కడ ఖర్చు పెడుతుంటే అక్కడ బిల్డింగ్ తెక్కుడా, అక్కడ సంపాదించింది ఇక్కడ పెడుతున్న ఖర్చు. ఆ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, కాలేజీలో వచ్చింది 25%, 26% ఎంతో వీలుపోతే ఇక్కడ ఖర్చు పెడతాను. ఇక్కడ సంపాదించింది ఏముంది? నేను బిల్డర్ వసూలు చేస్తానా, పోనీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తానా, లేదా పర్సంటేజ్ తీసుకుంటాను 30-40% లేఅవుట్లో? ఇక్కడ సంపాదించేది ఏమీ లేదు, ఇది ఇచ్చే తప్ప తీసుకునేది ఏమీ లేదు. కాబట్టి ఈ చెరువులు నింపాలంటే పల్లె రఘునాథ్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, 193 చెరువులు నేను నింపాలి. నేను విజయార్థ చేయాలి, కానీ మీ విజయార్థ చేసే అవసరం లేదు. ఇది విజయ సంకల్పయాత్రకు అర్థమే లేదు. ఏదైనా పని చేసింటే కదా విజయ సంకల్పయాత్ర. ఖాళీ అంతా పెట్టుకొని ట్యాంక్ అయిపోయి కాలువలు లేవు, నీళ్ళు లేవు, రావడం లేదు, దాన్ని పెట్టుకుని విజయ సంకల్పయాత్ర ఎట్లా చేస్తారో నాకు అది అర్థం కాదు. ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. వాళ్ళు చివరి ఏమైనా పువ్వు పెట్టుకున్నారా? ప్రతి ఒక్కరు చేసిన పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో 193 చెరువులు నింపేది ఓ ఫాల్సు ఫేకు చేతగాని పని. ఇది ఇప్పుడు ఇన్నాళ్ళకు గుర్తొచ్చింది, రేపు మళ్ళీ నోటిఫికేషన్ దగ్గరలో మీరు ఎట్లా నింపుతో నాకైతే అర్థం కాలేదు. ఇది రెండు కరెక్ట్ చెప్పినారు. ఎవరు ఇంత పెద్ద ప్రోగ్రామ్, ఇది 730 కోట్ల ప్రోగ్రామ్ నీ ప్రకారమే ఉత్తుత్తు జీవో, ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్ర రాలేదు, ఎందుకు సీఎం చేయలేదు, ఫండ్స్ లేవు, అవలాయిస్తుంది పొలరాలే, నువ్వే నువ్వు ఓపెన్ చేయి. ఇంత పెద్ద ప్రాజెక్టుకు కనీసం ఆ జలవనరుల శాఖ మంత్రి రావాలి కదా, అంబటి రాంబాబు సమరాల రాంబాబుని రావాలి కదా, కనీసం ఆయన రారా? ఎవరు వచ్చారు నీకు? ఇది ఎవరు నమ్మడం లేదు. ఇప్పుడు డబ్బులుండే పరిస్థితి లేదు, అది ఉత్తుత్తు జీవో, అది కూడా తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టుండే జీవో. ఇప్పుడు నీకు డబ్బులు లేవు, ఎట్లా ఫీల్ చేస్తావు? నువ్వు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు, నువ్వు గాల్లో మెడలు కడుతున్నావు, ఆకాశంలో విహరిస్తున్నావు, కింద లేవు నువ్వు. నీ చేత ఏ పని కాదు, నువ్వు చేసిన పని లేదు, అంటే ఫలితం శూన్యము. దీంతో నువ్వేం చేయలేవు. ఊరికే రైతులు నమ్మే పరిస్థితులు లేరు. రైతులు నీకంటే నాకంటే చాలా తెలివైన వాళ్ళు, ఇది అయ్యే పనే పోయే పనే. కాబట్టి ఇప్పటికైనా విరమించుకో. ఇవన్నీ ఫేక్ పాదయాత్ర మాత్రం మంచిది కాదు.